అని చెప్పి మనం థియేటర్లో రిలీజ్ కొంచెం మెచ్యూర్ కంటెంట్ ఉంది అంటే దీనికన్నా సెన్సార్ అది ఉంటుంది కాబట్టి తప్పు మాటమ్మా బోల్డ్ కంటెంట్ కాదు అది బోల్డ్ కంటెంట్ కాదు క్రియేటివిటీ ఒక గొప్ప మంచిగా చెప్ప శృంగారం చెప్పాలంటే బ్రెయిన్ కావాలి చక్కటి హృదయ హృదయాన్ని స్పందించి గిలిగింతలు పెట్టే కామెడీ చేయాలంటే జందాల గారి లాగా కామెడీ చేయాలన్నా ఇది కావాలి బూతు చెప్పడానికి ఇది అవసరం ఇప్పుడు నేను ఒక బూత్ చెప్పానుకో అందరూ పగలబడి నవ్వేస్తారు ఈజీ అది ఈజీ తోటి నవ్వించటం చాలా సులభం హృదయమైన కామెడీ ఆ చక్కటి సున్నితమైన హాస్యంతో నవ్వించటం ఇది కావాలి ఇది ఎప్పుడైతే తగ్గుద్దో ఇది ఎప్పుడైతే తగ్గుద్దో అదే వెళ్తుంది ఎంత ఇప్పుడు జరుగుతున్నది అది ఐ బోల్డ్ కాదు బ్రెయిన్లెస్ లెస్ క్రియేటివ్ క్రియేటివిటీకి ఆస్కారం లేని బ్రెయిన్ అయ్యి వాళ్ళ బ్రెయిన్స్ క్రియేటివిటీకి లేక క్రియేటివిటీ అనేది చచ్చిపోయి ఆ సృజనాత్మక శక్తి అనేది నశించి ఇలాంటి అడ్డమైన బూతులతో ఒక సినిమా చేయటం అదే గొప్ప అనుకుంటాం అలాంటి వాళ్ళలో మనం ఇప్పుడు ప్రస్తుతం రామ్ గోపాల్వ్ లాంటి మహానుభావుడు ఉన్నారు ఆ బూతే బూతు చెప్పడమే బూతి చెప్పటపోయి నువ్వు బూజి నువ్వు పోయి నువ్వాడు కాస్త వాత్సాయనుడు ఇప్పుడు రాశాడు వాత్సాయని సూత్రాలు అవి చదువుకుంటే నీకన్నా గొప్ప బూతులు ఉంటాయి దాంట్లో కానీ అది శాస్త్రంగా తీసుకుంటే దాంట్లో వేరే శాస్త్రంగా వాత్సాయని సూత్రాలను శాస్త్రంగా చదివితే గొప్ప గొప్ప విషయాలు మన మనసుకు ఆవిష్కృతం అవుతాయి దాన్ని బూతుగా చది చదివితే బూతే అంటే ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న అలాంటి కంటెంట్స్ అన్ని మీ దృష్టిలో బోల్డ్ అన్న పదం కాదు బ్రెయిన్ బోల్డ్ అనే పదాలు ఉన్న వాడతాన బోల్డ్ కాదు అది బోల్డ్ ఏంటి బోల్డ్ అంటే ఓ గుండమ్మ కథలాగా నవ్వించగలగాలి ఒక మిశమలాగా నవ్వించగలగాలి ఒక ప్రేమనగర్లో లాగా నవ్వించగలాలి ఒక పాడి పంటలో సత్య సత్యనారాయణ క్యారెక్టర్ లాగా నవ్వి నవ్వించగల దేవుడు దేశంలో సత్యనారాయణ క్యారెక్టర్ లాగా నవ్వించటాలంటే ఈ బూతులు కావాయి పాడిపండలో సత్యనారాయణ క్యారెక్టర్ ఎంత నవ్వించింది ఆడియన్స్ అని భూతాది లేదు ప్రేమనరులో రాజబాబు కామెడీ ఎంత నవ్వించింది భూతాది అల్లూరు సీతారామరావులో కెవీ చలము ఎంత పండించింది కామెడీ భూతాది అది కాబ అది అందుకనే బూ బ్రెయిన్లెస్ బోల్డ్ అనే పదం వాడుతున్నారు మాన చాలా పొరపడది బ్రెయిన్లెస్ క్రియేటివిటీ జీరో అయినప్పుడు ఇలాంటి విషపు ఆలోచనలు ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు ఆ క్షుద్రమైన నీచమైన హేయమైన ఆలోచనలు వస్తాయి వాటికి బోల్డ్ అని గౌరవం ఇవ్వద్దు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి